మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదగిరి గుట్టకు సంబంధించి లడ్డు తయారీకి వాడే నెయ్యిని ల్యాబొరేటరీకి పంపించడం జరిగింది. స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ నాచారానికి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారు. అన్నీ కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉన్నాయి. అన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన ఒపీనియన్ శాంపుల్ ఇస్ నాట్ అన్సేఫ్ అని ఇచ్చారు. అంటే సేఫ్ శాంపుల్ ఇచ్చింది, పర్ఫెక్ట్గా ఉందనే మనకి ఇచ్చినారు. దాన్ని మనం రెగ్యులర్గా రోజుకి 1000 కేజీల వరకు రెగ్యులర్ లడ్డు తయారీకి కానీ స్వామివారి ప్రసాద కైంకర్యాలకు కానీ వాడుతుంటాం. మనకు సంవత్సరానికి దాదాపు 15 కోట్ల రూపాయల బిజినెస్ మనం చేస్తాం. మనకి మదర్ డైరీ సప్లై చేస్తుంది, దాదాపు 40 ఇయర్స్ నుంచి మదర్ డైరీనే సప్లై చేస్తుంది. కేజీ 609 రూపాయలు మనము తీసుకుంటున్నాం. ఇప్పుడు యాక్చువల్గా ఇది టెండర్ రేటే. టెండర్ పిలిచినప్పుడు అన్ని వచ్చినాయి, గవర్నమెంట్ వచ్చినాయి, కార్పొరేట్ వచ్చినాయి. టెండర్లో వీళ్ళు నెగోషియేషన్స్లో అందరికంటే తక్కువ ఇస్తానని ఇచ్చినారు. టెండర్ మార్చి 31/2025 వరకు ఉంది. ఈ లోపల గవర్నమెంట్ విజయ డైరీ వాడమని మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. దాని మీద ఈ టెండర్ మరి అగ్రిమెంట్ ఉంది. దీంట్లో ఏది వాడాలని మనం గవర్నమెంట్ని కూడా అడగడం జరిగింది. ఈ నెయ్యికి సంబంధించి అయితే మనం వాడుతున్న నెయ్యి సేఫ్. ప్లస్ దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే మనకు నెయ్యి డెలివరీ మనం ఇచ్చినప్పుడు మనము మంత్లీ 2 టైమ్స్ ఇస్తారు. వాళ్ళు ఏ రోజు నెయ్యిని సప్లై చేస్తున్నారో ఆ రోజు నుంచి ఏ రోజు వరకు ఎక్స్పైర్ డేట్ కూడా దాంట్లో ఇస్తారు. ప్లస్ వాళ్ళు కూడా ల్యాబొరేటరీ రిపోర్ట్ ఇస్తారు. వాళ్ళ దగ్గర కూడా ఓన్ ల్యాబ్ ఉంటుంది. నెయ్యిలో ఏమేమి ఉండాల్సింది, ఏమేమి ఉన్నాయనేది ఆ ల్యాబ్ రిపోర్ట్తో సహా మనకు డెలివరీ ఇస్తారు. ప్లస్ ఇవన్నీ కూడా 25 కేజీస్ క్యాన్స్లోనే మనకి సప్లై చేస్తారు. నెయ్యి మనం కింద గోడౌన్ పెట్టి గోడౌన్ మనకు అవసరం ఉన్నప్పుడు పైకి తెచ్చుకుంటాం. ఇప్పటివరకు అయితే ఇబ్బంది రాలేదు. మనకి ఇన్ టైంలోనే ఇస్తున్నారు. మనం కూడా వాళ్ళకి దేవస్థానం ఎప్పుడు కూడా ఎవరికి బకాయి పడదు. ఖచ్చితంగా మనం అన్ని పేమెంట్స్ కూడా కరెక్ట్గానే చేస్తుంటాం. ఇప్పుడు లడ్డు ఇచ్చిన నెయ్యి మన శాంపుల్ ఎందుకు పంపించాల్సి వచ్చింది మీ అందరికీ తెలిసిన విషయమే. సో కాబట్టి ఫ్యూచర్లో కూడా ర్యాండమ్గా మళ్ళీ ఎప్పుడు అవసరం ఉంటే నెలకోసారి మాకు రాగానే ఇప్పటి నుంచి రెగ్యులర్గా ఇదే పని మీద చేస్తాము. ఎందుకంటే భక్తుల నమ్మకం చాలా ముఖ్యం. దీంట్లో భక్తుల నమ్మకాన్ని కాపాడాల్సిన బాధ్యత దేవస్థానం మీద ఉంది. ఇది నెయ్యి గురించి.